కానీ ఒక మాట కూడా అనొచ్చు, మీరు లాస్ట్ టైము మీ బాబుగారు, పార్టీ అంటే బాబుగారు కాబట్టి బాబుగారు ఆదేశిస్తే మీరు ఎంపీకే పోటీ చేశారు, మీరు ఎమ్మెల్యే సీటును త్యాగం చేసి మీ సమీప బంధువుని తీసుకొచ్చి పెట్టారు. బట్ మళ్ళీ ఈసారి కూడా పొన్నిలే శివ మరి సిట్టింగ్కి ఇద్దాము, మీకు ఏ నామినేటెడ్ పోస్టులు చాలా ఉంటాయి కదా, క్యాబినెట్ హోదా ఉన్న ఏదో ఒక ర్యాంక్ కింద ఇస్తాను అనే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తే మళ్ళీ మీరు కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉందా, లేదనంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే పోటీ చేయాల్సిందేనా? ఖచ్చితంగా ఎమ్మెల్యే ప్రజాక్షేత్రంలోనే ఉంటాను నేను. నార్మల్గా ఎమ్మెల్సీలు చైర్మన్లు నామినేటెడ్ పోస్టులు నాకు అవసరం లేదు. నాకు యాక్చువల్గా నాకు ట్రస్టే ఉంది, ఆ ట్రస్ట్ ద్వారా నేను రోజు 10 మందికి సేవ చేసుకుంటాను. ఇప్పుడు రాజకీయం ద్వారా ఇంకా ఎక్కువ సేవ చేయించారన్నట్టు ఆ రాజు బాబు గారి మీద నమ్మకంతో ఆ రోజు వచ్చాను. అదేవిధంగా కూడా నేను సేవ చేశాను, అభివృద్ధి చేశాను. ఎక్కడ జీడిపిలో ఎక్కడో ఉండి ఉండిని సంపన్నమైన నియోజకవర్గంగా ఉండి నియోజకవర్గాన్ని నేను డెవలప్ చేశాను. ఆ సత్తా ఉంది ప్రజలతో, మమేకమై ఉండే వ్యక్తిని కాబట్టి ప్రజల్లో ఉండే ఎమ్మెల్యేనే కోరుకుంటాను. నాకు వేరే నామినేట్ పోస్టు ఏమీ ఎక్స్పెక్ట్ చేయదు. కానీ మీరేమో ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉండాలంటున్నారు, ఓకే దట్స్ ఫైన్. ఉండాలి అంటే ఇప్పుడు మీకు ఒక 99% హోప్స్ ఉన్నాయి అనుకుందాం, మీకే సీట్ వస్తుందని. కానీ ఒక్కొక్కసారి 1% కూడా అటు ఇటు అయ్యే అవకాశాలు కూడా ఉండొచ్చు మేబీ. ఇప్పుడు ఈ 1% అటు ఇటు అయితే రెండు ఆప్షన్ అంటే పోటీ చేయాలనుకున్నప్పుడు ఆప్షన్స్ ఏముంటాయి? ఆల్రెడీ మీ మీద ఒకటి వస్తుంది, కానీ నేనైతే అనుకోను మీరు మారతారని. ఈరోజు మీరు వేసుకున్న పచ్చ సుఖాన్ని చూస్తే నాకెందుకో మీతో మాట్లాడిన తర్వాత మీరు మారనిపిస్తుంది. కానీ కాకపోతే అనుకున్న వాళ్ళకు క్లారిటీ ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా మీరు గెలిచే అభ్యర్థి అనేది సర్వేలు చూసినా కూడా తెలుస్తుంది అనేది అందరు తెలిసిన విషయం. ఎందుకు మనం క్యాండిడేట్ని వదులుకోవాలి, మనకు ఆల్రెడీ టీడీపీ కంచుకోట కదా, దాన్ని బద్దలు కొట్టడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి అనేసి మిమ్మల్ని ఆహ్వానించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ మీ ముందు అదొకటి ఉంది. రెండోది ఇంకొకటి ఏముంటుందంటే ఇండిపెండెంట్ ఉంటుంది. మేబీ నేను చెప్తుంటే ఇది ఒకవేళ 1% అటు ఇటు తారుమారైతే ఈ రెండు అంశాలలో ఏది ఎంచుకుంటారు మీరు? నాకు 100% టీడీపీ మ్యాండేట్ వస్తుందమ్మా, నేను టీడీపీ మ్యాండేట్ మీదే ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నాను. నార్మల్గా వైఎస్ఆర్సీపీ అన్నారా, నన్ను ఎవరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరు నాతో మాట్లాడరు, నన్ను ఎవరు కూడా టచ్ చేయరు. నేను ఎందుకంటే పార్టీకి విధేయుడిని, పార్టీకి కమిట్మెంట్తో ఉండేవాడిని, వేరే పార్టీ గురించి ఆలోచించే వ్యక్తిని కాదు కాబట్టి నాతోటి ఎవరు ఎందుకు వస్తున్నాయి పార్టీ దాన్ని మారుతున్నారు అనేసే వార్తలు బాగా ఈ మధ్యలో గుప్పమన్నాయి కదా సోషల్ మీడియాలో. అదే మన మీద కొంతమంది ఈర్ష్యతోటి కావచ్చు, మనం వాళ్ళ మాట వినలేదని అసూయతోటి కావచ్చు, వాళ్ళు మనని వేరే విధంగా చేయాలనే ఆలోచనతో కొంతమంది కావాలని చేసే ప్రేరేపిత ప్రచారాలే తప్ప నాకు నార్మల్గా మనసా భాష టీడీపీ తప్ప వేరే ఉండదు. వేరే వాళ్ళని ఎంటర్టైన్ చేయరు, నా దగ్గర కూడా అసలు ఎవరు రారు మాట్లాడటానికి కూడా. జనరల్గా ఈ వర్గపోరు ఉన్న నేపథ్యంలో అంటే సిట్టింగ్లో కాదని వీళ్ళకి సీట్ ఇచ్చినా, లేదు ఒకవేళ వీళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఇవ్వకపోయినా, జనరల్గా ఏం చేస్తారంటే కొంత పర్సంటేజ్ ఓట్ బ్యాంక్ వాళ్ళకు ఉంటుంది, కొంత వీళ్ళకి ఉంటుంది అని జనరల్గా మనకి ఉంటుంది. ఒకవేళ మీకు సీట్ ఇచ్చి మీకు సీట్ ఇస్తే ఇప్పుడు మీ సమీప బంధువు ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే మీకు సపోర్ట్ చేస్తారా? ఒకవేళ అంటే కొంచెము కార్యకర్తలు కూడా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉండదు అంటారా? అందరూ సపోర్ట్ చేస్తారండి, సిట్టింగ్ సపోర్ట్ చేస్తాడు, కార్యకర్తలు సపోర్ట్ చేస్తారు, లీడర్స్ సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ప్రజలందరూ కూడా నా కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేస్తారు. అందరి సమిష్టి సహకారంతో భార్యాధిక్యంతో గెలుస్తాను. అసలు తగ్గేదే లేదన్నట్టుగా ఉంది కదా కాన్ఫిడెంట్గా అయితే నిజంగా. అసలు అంటే మీకు ఏదో భరోసా ఉందా, హైదరాబాద్కి వచ్చారు బాబుని ఏమైనా కలిశారా, అంటే జనరల్గానైనా అంటే ఏదన్నా అంటే ఉంటుంది కదా. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఒకసారి కొంచెం తేల్చడం కూడా కష్టమే అవుతుంది. చూస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే, ఇటు చూస్తే ప్రజల మద్దతు ఎక్కువ ఉన్న వ్యక్తి, ఇటు సీట్ ఇచ్చినా ఇటు గెలుస్తాడు, మీరున్నారు. సో ఆ రోజు ఇమీడియట్లీ అడగగానే సీట్ను కూడా త్యాగం చేశారు కాబట్టి అంటే ఇమీడియట్లీ మీరు పార్లమెంటుకి ఆ రోజు క్యాండిడేట్ లేడు అనగానేసి మీరు వెళ్ళిపోవడం జరిగింది పార్లమెంటు. సో వాళ్ళకు కూడా కొంచెం హైకమాండ్ మీన్స్ మీ పార్టీ హైకమాండ్ వాళ్ళకు కూడా బాబు కూడా ఇప్పుడు కొంచెం క్లిష్టతరమేనేమో డెసిషన్ తీసుకోవాలంటే. సో మీకు ఎలా ఉంది, రఘురామకృష్ణరాజు గారి మద్దతు కూడా బాగా ఉంటుంది అనుకుంటా కదా? రఘురామకృష్ణ గారి మద్దతు ఉంటుందండి, బాగుంటుంది. ఆయన కూడా మనం ఉంటే ఆయనకు కూడా మోరల్గా సపోర్ట్గా ఉంటాం. అట్లాగే లాస్ట్ టైం నేను ఆయన మీద స్మాల్ మార్జిన్తో డిపీట్ అయిన వ్యక్తిని ఇద్దరం కలిసి పనిచేయటం, నాకు పార్లమెంట్లో అన్ని పరిచయాలు ఉండటం, అట్లాగే ఉండి నియోజకవర్గంలో నాకు భారీ ఆధిక్యం రావటం, నాకు 14 ఏళ్ళు ఈ పొలిటికల్లో అనుభవం ఉంది కాబట్టి అనుభవంతో ఉండి నియోజకవర్గంలో పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి ఆయనకు కూడా కొంచెం
ఈజీ అవుతుంది, అడ్వాంటేజ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా నాకు ఆయన సంపూర్ణ మద్దతు నాకు ఉంది. అలాగే మనం ఉండి నియోజకవర్గం టీడీపీకి కంచుకోట కాబట్టి ఖచ్చితంగా భారీ ఆధిక్యంతో గెలుస్తాం. ఆ భారీ ఆధిక్యం ఆయన పార్లమెంట్లో కూడా ఆయన భారీ మెజారిటీతో గెలుస్తారు. అది కూడా ఇది అడ్వాంటేజ్ అవుతుంది.